నా జీవితంలో ఇక ఎన్టీఆర్తో సినిమానే చేయనంటోంది కాజల్ అగర్వాల్. ఎందుకంటే ఎన్టీఆర్తో సినిమా చేస్తే ఒళ్ళు ఊనమైపోతుంది. ఆయనతో డాన్స్ కానీ నటనకు కానీ ఎంత హార్డ్ వర్క్ చేయాలంటే నిద్ర కరువు అయిపోతుంది. సో ఆయన డాన్స్కి వస్తున్నారంటే ముందు రోజు నుంచే రిహార్సల్స్ మొదలు పెట్టాలి. ఆయనకేంటి అలా చూసి అలా చేసేస్తారు, కానీ ఆయనతో సరిగా చేయకపోతే మరి ఎన్టీఆర్తో ఆ హీరోయిన్ సరిగా చేయలేదని ఈజీగా చెప్పేస్తారు. ఆయనతో పాటు డాన్సర్లే సరిగా చేయలేరు, మేమంతా ఎంత. సో ఎన్టీఆర్ కోసమే నేను కసిగా డాన్సులు చేయడం కూడా నేర్చుకున్నాను. సో ఆయనతో కాంబినేషన్ అంటే మనలోని నటిని మనం పాలిష్ చేసుకున్నట్టే. అలాంటి మూమెంట్స్ లైఫ్లో ఒక్కసారి వస్తే చాలు, లైఫ్ సెట్, మనం ఫుల్ టాప్ హీరోయిన్గా అయిపోతాం. సో నాకు కూడా అదే జరిగింది. డాన్స్ విషయంలో నేను చాలా సెక్యూర్డ్గా ఉండేదాన్ని, కానీ ఎన్టీఆర్తో ఎప్పుడైతే జనతా గారి సినిమాలో పక్కా లోకల్ సాంగ్ చేశానో ఆ పాటతో అయితే హిస్టరీ టర్న్ అయిపోయింది. సో తర్వాత నాకు డాన్స్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకే తారక్తో సినిమా చేయాలంటే ఇట్స్ అ టఫెస్ట్ ఫైట్. సో లైఫ్లో ఇలాంటి ఛాన్సెస్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి, కాబట్టి ఇంకోసారి వస్తే నేను మాత్రం వదలనుంటూ చెప్తోంది. సో కాజల్ అగర్వాల్ ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తోంది. సో రీసెంట్గా తనకి ఒక పాప కూడా పుట్టిన సంగతి తెలిసిందే. వీళ్ళంతా కలిసి హ్యాపీగా ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో మరొకసారి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. మరి ఈ రీఎంట్రీ ఎవరితో ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం ఆ రీఎంట్రీ కోసం బాగా వర్కౌట్స్ చేస్తూ స్లిమ్గా తయారవడానికి ప్రయత్నిస్తోంది. సో జనతా గ్యారేజ్లో తారక్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ తారక్తో నటించాలన్నదని తన కోసం రీఎంట్రీ ఇస్తానని చెప్పినట్టుగా సమాచారం.